తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుంది శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించేసేసి గతంలో ఉన్నటువంటి అంటే ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరింప చేయాలని చెప్పి భావనకు రావడం జరిగింది. కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం అనేది నిర్వర్తిస్తూ ఉండేవారు. సో ఈ విధమైనటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనేది 2016 యాదాద్రి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పనులు నడుస్తున్న సమయంలో ఈ యొక్క ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రదక్షిణ జరిగేటటువంటి దారి మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా పరిణమించడంతో ప్రజలు అనేవారు భక్తులు అనేవారు పూర్తి స్థాయిలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి వదిలివేయడం జరిగింది. కొండ చుట్టూ దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్ల మేర కూడా ఒక ట్రాక్ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాక్ రోడ్డు ద్వారా గిరి ప్రదక్షిణ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల 18 అంటే స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు మొదలు పెట్టాలని చెప్పి భావించారు అధికారులు. అదేవిధంగా ప్రభుత్వము దానికి అనుగుణంగా కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ట్రాక్ రోడ్డును కూడా పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పవచ్చు. దాదాపు 5,000 మందితో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఆలయ అధికారులు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. అంటే స్వామివారికి సంబంధించేసి పాదాలు ఏ ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశం గుండా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆరంభించాలని భావించడం జరిగింది. స్వామివారి పాదాల దగ్గర నుంచి ప్రారంభించి కొండ చుట్టూ కూడా దాదాపు 2.5 నుండి 3 కిలోమీటర్ల మేరకు కూడా ఈ యొక్క ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావించడం జరిగింది. అంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి మొదలు పెడితే కొండ చుట్టూ కూడా తిరగడానికి దాదాపు 2.5 నుండి 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో పాదాల సంచలనం నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది చివరికి మళ్ళీ తిరిగి వచ్చేసి ఆ యొక్క పాదాల వద్దనే ముగిసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి భక్తులకు సంబంధించేసి ఇబ్బందులు కూడా కలగకుండా ట్రాక్ను మాత్రం చాలా నీట్గా కూడా పునరుద్ధరిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. గతంలో గిరి ప్రదక్షిణ అనేది స్థానికంగా ఉన్నటువంటి అంటే యాదగిరిగుట్ట ప్రాంత వాసులకే ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి సంబంధించేసి అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకంటే ఈ యొక్క గుడి పునర్నిర్మాణం జరిగిన తర్వాత పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు అనేవారు ఈ యొక్క ప్రదేశానికి చేరుకుంటున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా గిరి ప్రదక్షిణ చేసేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి భావించడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఆలయ అధికారులు కూడా ఈ విషయానికి సంబంధించేసి కేవలము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులకు కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు జరిగేటటువంటి అంటే 18 స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి సంబంధించేసి వస్తున్నటువంటి భక్తులు స్థానికంగా ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులకు కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి మాత్రం అవకాశాన్ని కల్పించబోతున్నారు. దాదాపు 5,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి భావించడం జరిగింది. స్వామివారికి సంబంధించినటువంటి సంకీర్తనలు అదేవిధంగా స్వామివారి నామస్మరణలతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. అంటే మొత్తం కూడా సన్నాయి డప్పు వాయిద్యాల మధ్య స్వామివారి సంకీర్తనల మధ్య అదేవిధంగా స్వామివారి నామస్మరణ ఓం లక్ష్మీ నరసింహ అనే నామస్మరణ మధ్య ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు భావించడం జరిగింది. రేపు 18 దీనికి సంబంధించేసి అంకురార్పణ కార్యక్రమాన్ని ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా ట్రాక్ను పునరుద్ధరించారు. ఎవరైతే గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారో ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనాన్ని వెంటనే కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకున్నాము అని చెప్పేసి అధికారులు తెలియజెప్పిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. విధంగా యాదాద్రి ఆలయానికి సంబంధించేసి ఈ విధంగా ట్రాక్ పునరుద్ధరణ చేసేసి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అంకురార్పణ చేస్తున్నారు. అదేవిధంగా మత సాంప్రదాయం అంటే ప్రాచీన సాంప్రదాయాన్ని పాటించే విధంగా కూడా ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు తప్పనిసరిగా కూడా వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ డ్రెస్ కోడ్ను అనుగుణంగా కూడా భక్తులు రావాలి, ఆ విధంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. జూన్1 నుండి కూడా ఈ యొక్క డ్రెస్ కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇదే సందర్భంలో డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత డ్రెస్ కోడ్ ఈ విధంగా అమలు చేయడం పట్ల కూడా భక్తులు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేసేటటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వము అదేవిధంగా ఆలయ అధికారులు కల్పించడం జరిగింది. సో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క నిర్ణయాల పట్ల మాత్రం ప్రజలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.